హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి రీసెంట్గా 8,000 పైగా ఉద్యోగాలతో ఎస్ఎస్సి ఎంటిఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ నోటిఫికేషన్ 2024 అయితే విడుదలైంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏజ్, క్వాలిఫికేషన్ ఇలాంటి వివరాలతో కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో, అలాగే ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలని దాని మీద ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో వీటికి సంబంధించిన పరీక్షా విధానం, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అని ఇంగ్లీష్, తెలుగు రెండు లాంగ్వేజ్లో కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే సీజీఎల్ కూడా నోటిఫికేషన్, 17,000 ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, సిలబస్ మీద కూడా 3 వీడియోస్ సీజీఎల్కి సంబంధించి కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక ఎవరన్నా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి అయితే చూడండి. సో మొట్టమొదటిగా మీకు ఎంటిఎస్కి సింగిల్ ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, బట్ హవాల్దార్ పోస్ట్ కూడా మీకు ఎలిజిబుల్ ఉండి అప్లై చేయాలంటే హవాల్దార్కి ఎగ్జామ్తో పాటుగా ఫిజికల్ ఈవెంట్స్ అనేవి కూడా, మీకు పీఈటీ అనేది కూడా ఉంటుంది. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. మీకు సింగిల్ ఎగ్జామ్లో ఏముంటాయంటే న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ మీద 20 ప్రశ్నలు అయితే అడుగుతారు, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద 20 ప్రశ్నలు అడుగుతారు. ఈ రెండు సెషన్ వల్ల ఉంటాయి. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మీద 25 జనరల్ అవేర్నెస్, 25 ఇంగ్లీష్ ప్రశ్నలు అయితే అడుగుతారు. ప్రతి ప్రశ్నకి కూడా మనకి 3 మార్కులు అయితే ఉంటాయి, 20 x 3 = 60, 20 x 3 = 60, 25 x 3 = 75, 25 x 3 = 75 మార్కులకి అయితే మీకు పరీక్ష అయితే ఉంటుంది. సెషన్ 1 మీకు 45 నిమిషాల పాటు ఉంటుంది, సెషన్ 2 45 నిమిషాల పాటు ఉంటుంది. మీకు ఎగ్జామ్ అనేది సెషన్ 1 45 నిమిషాలు కంప్లీట్ అయిపోగానే మీకు వెంటనే సెషన్ 2 అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో సెషన్ 1 కంప్లీట్ అయిన తర్వాత, సెషన్ 2 ఓపెన్ అయిన తర్వాత మీకు సెషన్ 1 మళ్ళీ అయితే ఓపెన్ అవ్వదు. సో 45 మినిట్స్ లోపు మ్యాథ్స్ రీజనింగ్ మీరు కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ సెషన్ 2 అనేది అయితే ఓపెన్ అవుతుంది. మీకు సెషన్ 2లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, సెషన్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అలాగే మీకు ఫైనల్గా జాబ్ నిర్ణయించేది కూడా సెషన్ 2నే. సెషన్ 2లో మీకు వచ్చిన మార్కుల ఆధారంగానే ఫైనల్గా మీకు జాబ్ అనేది అయితే డిసైడ్ అవుతుంది, ఈ మార్కుల ఆధారంగానే. అలాగని చెప్పి సెషన్ 1 నెగిటివ్ మార్కింగ్ లేదు, క్వాలిఫై మనకి ఇది మార్కులు అనేవి చూడరు కదా అని చెప్పి అనుకోకండి. ఈ సెషన్ 1 ముందు మీరు క్వాలిఫై అయితే మాత్రమే సెషన్ 2 అనేది అయితే మీకు ఇవాల్యుయేట్ చేయడం అయితే జరుగుతుంది. అవన్నీ కూడా మీకు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మీకు పేపర్ అనేది 13 రీజనల్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్, హిందీతో పాటుగా కండక్ట్ చేస్తారు. తెలుగు, ఉర్దూలో కూడా మీకు పరీక్ష అనేది అయితే నిర్వహిస్తారు. అప్లై చేసేటప్పుడు మీకు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెషన్ 1లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సెషన్ 2లో మీకు నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ అనేది ఉంటుంది. ఒక మార్క్ మీకు ఒక తప్పు చేస్తే 1 మార్క్ అనేది మైనస్ అయిపోతుంది, ఎందుకంటే ప్రతి ప్రశ్నకి 3 మార్కులు కాబట్టి 1/3 మీకు 1 మార్క్ అనేది అయితే తప్పు చేస్తే మైనస్ అయితే అయిపోతుంది. కాబట్టి సెషన్ 2 ఆన్సర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మీరు ఆన్సర్ చేయాలి. అలాగే మీకు పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ సెషన్ 1 విల్ బి ఇవాల్యుయేటెడ్ ఫస్ట్, పర్ఫార్మెన్స్ ఇన్ ద సెషన్ 2 వుడ్ బి ఇవాల్యుయేటెడ్ ఓన్లీ ఇఫ్ ద క్యాండిడేట్ క్వాలిఫైస్ ఇన్ ద సెషన్ 1. మీరు సెషన్ 1 క్వాలిఫై అయితే మాత్రమే సెషన్ 2 అనేది అయితే ఇవాల్యుయేట్ చేస్తారు. మినిమం క్వాలిఫై అవ్వాలంటే అన్రిజర్వ్ వాళ్ళకి 30% మార్కులు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% మార్కులు, అదర్ కేటగిరీ వాళ్ళకి 20% మార్కులు అయితే మినిమం రావాలి. ఇవి వస్తే సరిపోతుందా అంటే సెషన్ 1 సెషన్ 2లో కూడా ఇవి క్వాలిఫైయింగ్ మార్కులు, బట్ ఇవి వస్తే సరిపోదు. నెంబర్ ఆఫ్ జాబ్స్ బట్టి వాళ్ళు కట్ ఆఫ్ అనేది సపరేట్గా నిర్ణయిస్తారు. ఫస్ట్ క్వాలిఫై అయితే అవ్వాలి, తర్వాత ఆ కట్ ఆఫ్ కూడా రీచ్ అయితేనే మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం కానీ లేదా జాబ్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఎంటిఎస్కి అయితే సింగిల్ ఎగ్జామ్. మీరు కనుక హవాల్దార్ కూడా ఎలిజిబుల్ ఉండి అప్లై చేస్తే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కూడా మీకు కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి కేటగిరీ వైజ్గా జాబ్స్ ఉంటాయి. ఎంటిఎస్లో 18 నుండి 25 సంవత్సరాల లోపు మనకి కొన్ని జాబ్స్ ఉంటాయి, అలాగే 18 నుండి 27 సంవత్సరాల లోపు కూడా ఎంటిఎస్లో కొన్ని రకాల జాబ్స్ అయితే ఉంటాయి. సో 18 నుండి 25 ఎంటిఎస్ జాబ్స్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, 18 నుండి 27 ఎంటిఎస్ జాబ్కి ఇంకొక కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే హవాల్దార్ పోస్టులకు సంబంధించి వేరే కట్ ఆఫ్ అయితే ఉంటుంది, అదే ఇక్కడ 18.5లో మీకు డిస్కస్ చేశారు. నెక్స్ట్, ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటిఎస్ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సెషన్ 2. చాలా మంది డౌట్ అడుగుతున్నారు సెషన్ 1 పరిగణిస్తారా లేదా అని. మీకు షార్ట్ లిస్ట్ చేసేది కేవలం సెషన్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగానే, అలాగని చెప్పి సెషన్ 1 నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ముందు అది క్వాలిఫై అయితేనే సెషన్ 2 అనేది మనకి కన్సిడర్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా క్వాలిఫై అయితే సెషన్ 1 అయితే అవ్వాలి.
నాన్ మ్యాక్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇది మంచి అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెషన్ వన్ కేవలం క్వాలిఫయింగ్ కాబట్టి అథమెటిక్ రీజనింగ్ సరిగ్గా రాని నాన్ మ్యాక్ స్టూడెంట్స్ అనే వాళ్ళు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ బాగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మ్యాక్స్ రీజనింగ్ లో మనకి జస్ట్ క్వాలిఫై అయ్యి కొంచెం మంచి మార్కులు తెచ్చుకుంటే సెషన్ టూకి మనకి క్వాలిఫై అయితే అవుతాం. కాబట్టి సెషన్ టూలో మనకి మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి జీఏ ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఈజీగా అయితే ఉంటుంది. ఓకే, మనకి యూజ్ టు డిటర్మైన్ మెరిట్ ఇన్ సీబీఐ, మెరిట్ లిస్ట్ వుడ్ బి ప్రిపేర్డ్ సోల్లీ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద సెషన్ టూ. మెరిట్ లిస్ట్ అనేది కేవలం సెషన్ టూని బేస్ చేసుకుని మాత్రమే ప్రిపేర్ చేస్తారని చెప్పి ఇక్కడ క్లియర్ గా నోటిఫికేషన్లు ఇచ్చారు. 18.6 మీరు కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగని చెప్పి సెషన్ వన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. అది క్వాలిఫై మనకి అవుతేనే సెషన్ టూ అనేది అయితే ముందు ఇవాల్యుయేట్ చేస్తారు. సెషన్ టూలో మీకు మీకు 150 150కి మార్క్స్ వచ్చినప్పటికీ కూడా సెషన్ వన్ లో క్వాలిఫై అవ్వకపోతే ఉపయోగం అనేది అయితే ఉండదు. ఓకే, మీకు హవాల్దార్ పోస్టులకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ని బట్టి 1:7 లో అయితే మీకు షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి బేసిస్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సెషన్ టూ, సెషన్ టూలో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మీకు 1:7 లో మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు బట్టి పెట్టక అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అథమెటిక్ కి సంబంధించి మనకి ఏమేమి అడుగుతారు అంటే మనకి క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లం రిలేటింగ్ టు ద ఇంటిజర్స్, హోల్ నెంబర్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్, ఫండమెంటల్ అథమెటిక్ ఆపరేషన్, బాడ్ మాస్ రూల్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, వర్క్ అండ్ టైం అంటే టైమ్ అండ్ వర్క్, అలాగే డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ద బేసిక్ జామెట్రిక్ ఫిగర్స్, డిస్టెన్స్ అండ్ టైమ్ అంటే టైమ్ అండ్ డిస్టెన్స్, లైన్స్ అండ్ యాంగిల్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింపుల్ గ్రాఫ్స్ అండ్ డేటా, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ లాంటి ప్రశ్నలు అయితే అథమెటిక్ లో మీకు అడగడం జరుగుతుంది. మీకు తెలుగులో కూడా చెప్తాను. మీకు పూర్ణాంకాలు రిలేటెడ్ గా, పూర్ణ సంఖ్యలకు సంబంధించిన సమస్యలు, కాసాగు గాసాబా, ఓకే, కనిష్ట సామాన్య గుణిజం, గరిష్ట సామాన్య గుణిజం, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ రిలేటెడ్ గా ప్రశ్నలు అడుగుతారు. అలాగే దశాంశాలు, భిన్నాలు, సంఖ్యల మధ్య గల సంబంధం మీద ప్రశ్నలు, ప్రాథమిక అంకగణిత కార్యకలాపాలు, అలాగే బాడ్మాస్ రూల్ ఉంటుంది కదా, బాడ్మాస్ రూల్ బేస్ చేసుకుని మీరు సింప్లిఫికేషన్స్ అనేవి సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ముందు బ్రాకెట్ వచ్చింది, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఈ రూల్ ఫాలో చేసి మీరు సింప్లిఫికేషన్స్ అయితే సాల్వ్ చేయాలి. అలాగే పర్సంటేజ్, శాతాలు, నిష్పత్తి అనుపాతాలు, కాలము పని, ప్రత్యక్ష మరియు విలోమ నిష్పత్తులు, సగటులు, బారు వడ్డీ, చక్ర వడ్డీ, లాభ నష్టాలు, బేసిక్ జామతీయ బొమ్మల వైశాల్యాలు, చుట్టుకొలత, కాలము దూరము, రేఖలు కోణాలు, సరళమైన వివరణ గ్రాఫ్లు, డేటా స్క్వేర్లు, స్క్వేర్ రూట్స్, వర్గాలు, వర్గమూలాలు క్యాల్కులేట్ చేయడం, ఒక నెంబర్ ఇచ్చి పెద్ద నెంబర్ దానికి వర్గం చేస్తే ఎంత వస్తుంది, దాని వర్గమూలం ఎంత, పెద్ద నెంబర్ యొక్క వర్గమూలం ఎంత అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చి దాని వర్గమూలం ఎంత అని అడుగుతాడు. సో లేదా ఈ నెంబర్ అనేది దేని స్క్వేర్ రూట్, వర్గాలు, వర్గమూలాలు, ఈ రిలేటెడ్ గా మీకు అయితే ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో ఇందులో మీరు అథమెటిక్ తో పాటుగా ప్యూర్ మ్యాక్స్ కూడా కొన్ని జామతీయాలు కానీ కోణాలు కొన్ని రిలేటెడ్ గా మీరు ప్యూర్ మ్యాక్స్ కూడా మరీ డీప్ గా అవసరం లేదు ట్రిగ్నామెంట్రీ అవన్నీ, బట్ కొంత వరకు మీరు ప్యూర్ మ్యాక్స్ లైట్ గాను అథమెటిక్ అనేది ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ రిలేటెడ్ గా మీకు జనరల్ ఎబిలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కానీ, కోడింగ్ డీకోడింగ్ కానీ, ఎనాలజీ, ఫాలోయింగ్ డైరెక్షన్, సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్, జంబ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలిసిస్, నాన్ వర్బల్ రీజనింగ్, అలాగే డయాగ్రామ్స్ బేస్ చేసుకుని ఏజ్ క్యాలిక్యులేషన్స్ కానీ, క్యాలెండర్, క్లాక్ కానీ, ఓకే, మెయిన్ గా మీకు అభ్యర్థుల సాధారణ అభ్యాస సామర్థ్యాన్ని కొలవడానికి తగ్గ ప్రశ్నలు ఉంటాయి. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఆధారంగా కోడింగ్ డీకోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సారూప్యత అంటే మీకు ఒక 4-5 రకాలు ఇచ్చి దాంట్లో భిన్నంగా ఉన్నది ఏంటి, ఆడ్ మ్యానో టైప్ లో ఐడెంటిఫై చేయమంటాం, లేదా మనకి ఎనాలజీ రిలేటెడ్ గా ఓకే దీని రిలేటెడ్ గా బేస్ చేసుకుని ఎక్స్ ను బేస్ చేసుకుని మీకు వై అనేది వస్తుంటే జెడ్ ను బేస్ చేసుకుని నెక్స్ట్ ఏమొస్తుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను దీనికి దీనికి రిలేషన్ ఉంటుంది, అలాగే దీన్ని బట్టి దీనికి ఏమొస్తుంది అలాంటివి కానీ, ఓకే, దిశలు, సారూప్యతలు, తేడాలు, జంబ్లింగ్, ఓకే, అలాగే సమస్య పరిష్కారాలు, విశ్లేషణ, రేఖాచిత్రాలు, వయస్సుల పైన, ఏజెస్ పైన, అలాగే క్యాలెండర్ మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గడియారాలు, క్లాక్స్ మీద మన ఛానల్లో క్లాక్ క్యాలెండర్ మీద అయితే డీటెయిల్ గా ఫ్రీ వీడియోస్ అవైలబుల్ గా ఉంటాయి. రీజనింగ్ లో ఇంకా చాలా వీడియోస్ కూడా అథమెటిక్ రీజనింగ్ లో మీకు చాలా వరకు అన్ని కూడా ఫ్రీగా మన ఛానల్లో ఉంటాయి. ప్లేలిస్ట్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ మీరు అథమెటిక్ రీజనింగ్ వీడియోస్ అనే వాటిని ఫ్రీ వీడియోస్ ని మీరు ఫాలో అయితే అవ్వచ్చు. అలాగే జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ గా టెస్ట్ విల్ బి ఆన్ ద సోషల్ స్టడీస్, మీకు హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్,
జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అప్ టు 10th స్టాండర్డ్. ఇది 10వ బేస్ చేసుకుని కాబట్టి మీకు 10th స్టాండర్డ్ బేస్ చేసుకుని మీరు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ అనేది, ఎందుకంటే మీకు జాబ్ వస్తుందా లేదా, మీకు ఏ మార్కులు అనేవి మెరిట్ ప్రకారం చూస్తారంటే ఈ రెండింటిలోనూ వచ్చిన మార్కుల ప్రకారమే చూస్తారో. అథమెటిక్ రీజనింగ్ క్వాలిఫై అయితే సరిపోతుంది కాబట్టి దాన్ని అయితే కన్సిడర్ చేయరు. బట్ క్వాలిఫై అయితే మాత్రం ఖచ్చితంగా అవ్వాలి, అలాగే నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే అది క్వాలిఫై అయితేనే మీకు ఇది పేపర్ అనేది కన్సిడర్ చేస్తారు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిలేటెడ్ గా మీకు వొకాబులరీ మీద కానీ, బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ కానీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ, సినోనిమ్స్ యానోనిమ్స్ మీకు, అలాగే కరెక్ట్ యూజెస్ కానీ, టెస్ట్ కాంప్రహెన్షన్ కానీ, అంటే పైన ఒక ప్యాసేజ్ అనేది ఇచ్చి ఆ ప్యాసేజ్ మీరు చదివి అర్థం చేసుకుంటే దాన్ని బేస్ చేసుకుని కింద కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఓకే, సో దాని రిలేటెడ్ గా ప్రశ్నలు అయితే అడుగుతారు. ఓకే, 10th స్టాండర్డ్ కాబట్టి మీరు మరీ ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు, అలాగని చెప్పి ఈజీ అని చెప్పి నెగ్లెక్ట్ చేయాల్సింది కూడా కాదు. సో మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలో అంతవరకు అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. మెయిన్ గా ఈ రెండు మాత్రం మీరు ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ రెండే కాబట్టి. ఓకే, మనకి సామాజిక అధ్యయనాలు రిలేటెడ్ గా, చరిత్ర, హిస్టరీ రిలేటెడ్ గా మీరు కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే భూగోళ శాస్త్రము, కళ మరియు సంస్కృతి, ఆర్ట్ అండ్ కల్చర్ అంటే దీంట్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే మీకు పెయింటింగ్స్ రిలేటెడ్ గా, పాతకాలంలో పెయింటింగ్స్ అనేవి కొన్ని, మధుబాని పెయింటింగ్స్ అనేవి కానీ, ఆవిడ ఎక్కడ ఫేమస్, వాటి రిలేటెడ్ గా చరిత్ర, అలాగే మనకి నృత్యాలు, డ్యాన్స్ ఫామ్, క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్ కానీ. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ఆర్ట్ అండ్ కల్చర్ కిందకైతే, కళ మరియు సంస్కృతి కింద అయితే ప్రశ్నలు అడుగుతారు. అలాగే పౌర శాస్త్రము, ఎకనామిక్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇవన్నీ కూడా మీరు 10వ తరగతి బేస్ చేసుకుని అయితే చదవాల్సి అయితే ఉంటుంది. మీరు కొన్ని ప్రీవియస్ పేపర్స్, పాత పేపర్ అబ్జర్వ్ చేయండి, ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏవేంటి అని చెప్పి, దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అని చెప్పి. సిలబస్ మీకు ఇలా చూడటం కన్నా మీరు ప్రీవియస్ పేపర్స్ 2-3 అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ అనేది ఈజీగా అయితే వస్తుంది. మన ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిలేటెడ్ గా ఆంగ్ల భాష యొక్క ప్రాథమికాలను అర్థం చేసుకోవడం, పదజాలము, వ్యాకరణము, వాక్య నిర్మాణము, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, ఓకే, దానికి సంబంధించి గ్రహణ శక్తిని, అంటే మీకు ప్యాసేజ్ ఇచ్చి దాని మీద ప్రశ్నలు అడుగుతారని చెప్పుకున్నాం కదా, దాని రిలేటెడ్ గా ప్రశ్నలు అనేవి ఇంగ్లీష్ మీద అయితే అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ అనేది. హవాల్దార్ అప్లై చేసిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ఎంటీఎస్ కి అయితే ఈ టెస్ట్ అనేది అవసరం లేదు, మీరు ఓన్లీ ఎంటీఎస్ అప్లై చేయాలనుకుంటే దీంట్లో వాకింగ్ అనేది మేల్ క్యాండిడేట్స్ కి, పురుషులకి 1600 మీటర్లు 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. మహిళా అభ్యర్థులు, ఫీమేల్ కి 1 కిలోమీటర్ని 20 నిమిషాల్లో అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో ఈ విధంగా మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, మరీ టఫ్ గా అయితే ఉండదు. అలాగే మనకి మేల్ కి మినిమం మెజర్మెంట్స్ అనేవి, హైట్ అనేది 157.5 ఉండాలి. ఎస్టీ కి మాత్రమే 5 సెంటీమీటర్ రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ ఓబీసీ కి ఉండదు, కేవలం ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కి మాత్రం ఉంటుంది. చెస్ట్ 81, ఎక్స్పాన్షన్ లో 5 ఉండాలి. ఫీమేల్ కి హైట్ 152 ఉండాలి. షెడ్యూల్ ట్రైబ్ అయితే మాత్రం 2.5 ఎగ్జామ్షన్ ఇస్తారు. వెయిట్ 48 కేజీస్ ఉండాలి. ఎస్టీకి 2 కేజీస్ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి సరిపోతేనే మీకు మీరు అప్లై చేసుకోవడానికి అర్హత అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు హవాల్దార్కి అప్లై చేయాలా వద్దా అని చెప్పి నిర్ణయం అయితే తీసుకోండి. మీరు ఒకటే అప్లికేషన్ పెడితే సరిపోతుంది, అప్లై చేసినప్పుడు జస్ట్ మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, సిలబస్ అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక రిఫరెన్స్ బుక్స్ విషయానికి వస్తే కనుక మీకు కిరణ్ ప్రకాష్ అండ్ ప్రీవియస్ పేపర్స్ బుక్స్ దొరుకుతాయి. దాంట్లో క్లియర్ గా ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సాల్వ్ చేసి దొరుకుతాయి. ఓకే, సో లేదా కిరణ్ ప్రకాష్ అని మనకి చాప్టర్ వైజ్ గా మీకు సబ్జెక్ట్ వైజ్ బుక్స్ కావాలన్నా, వర్క్ బుక్ కానీ, ప్రీవియస్ పేపర్స్ కానీ ఏదో ఒక రకంగా దొరుకుతాయి. ఆల్ ఇన్ వన్ కింద మీకు అయితే ఆ బుక్ అయితే యూజ్ అవుతుంది. లేదు సబ్జెక్ట్ వైజ్ గా బుక్ తీసుకోవాలనుకుంటే నేను సీజీఎల్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నాను, నాకు సిహెచ్ఎస్ఎల్ సీజీఎల్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేను కొంచెం టఫ్ లెవెల్లోనే ప్రిపేర్ అవుతాను సబ్జెక్ట్ వైజ్ గా అనుకుంటే కనుక ఇంగ్లీష్లో అరిహంట్ సిరీస్ ఎస్పీ బషీ బుక్ ఉంటుంది, లేదా పారామౌంట్ కానీ, లేదా మనకి ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హరిమోహన్ ప్రసాద్, ఉమారాణి సింహ బుక్స్ అయితే ఉంటాయి. ఈ మూడిట్లో ఏదో ఒక పుస్తకం మీకు అవైలబుల్ గా ఉన్నది తీసుకుని మీరు హై స్టాండర్డ్ లో ప్రిపేర్ అయితే మీకు సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మూడు కూడా కవర్ అయితే అవుతాయి. సో మీరు సీజీఎల్ లెవెల్లో హై స్టాండర్డ్ లో ప్రిపేర్ అయితే మీకు డిగ్రీ పాస్ అయిపోయి మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే, మీరు సీజీఎల్ లెవెల్లో టఫ్ గా ప్రిపేర్ అవుతే సీజీఎల్ కాకపోయినా సిహెచ్ఎస్ఎల్, సిహెచ్ఎస్ఎల్ కాకపోయినా ఎట్లీస్ట్ ఎంటీఎస్ అన్న మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే చాలా వరకు సిమిలర్ గానే సిలబస్ అనేది ఉంటాయి కాబట్టి సిహెచ్ఎస్ఎల్ కానీ సీజీఎల్ కానీ ఎంటీఎస్ కానీ, అంటే సేమ్ ఒకటే అని కాదు, కొంతవరకు చాలా వరకు సారూప్యత సిమిలారిటీ ఉంటుంది కాబట్టి మీరు ఆ లెవెల్లో ప్లాన్ చేసుకుని ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ లెవెల్లో ప్రిపేర్ అయితే అవ్వండి. అలాగే అర్థమెటిక్ క్వాంటికి సంబంధించి ప్యూర్ మ్యాథ్స్ కి అయితే
మీకు ఎలిమెంటరీ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కిరణ్ పబ్లికేషన్స్ బుక్ అయితే ఉంటుంది. నేను సీజీఎల్ లెవెల్లో చెప్తున్నాను, నార్మల్ గా ఓన్లీ ఎంటీఎస్కి అయితే అంత డెప్త్ అవసరం లేదు కాబట్టి జస్ట్ మీరు కొన్ని చాప్టర్స్ కి సంబంధించి మాత్రమే యూజ్ అయితే ఉంటుంది. సో ఈ బుక్ కేవలం సీజీఎల్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేయండి. అథమెటిక్ కి వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ కానీ లేదా ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అథమెటిక్ బుక్ రాబాయ్ రాజేష్ వర్మ కానీ మీరు అయితే ప్రిఫర్ అయితే చేయండి. లేదా మీ ఇన్స్టిట్యూట్ బుక్స్ ఏదో ఒకటి ప్రీవియస్ పేపర్స్ కానీ కోచింగ్ బుక్స్ కానీ తీసుకుని ప్రిపేర్ అయినా 10th స్టాండర్డ్ కాబట్టి మాక్సిమం అయితే క్వాలిఫయింగ్ నేచర్ కాబట్టి సరిపోతుంది అథమెటిక్ రీజనింగ్ కి. ఓకే, రీజనింగ్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కానీ లేదా మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైనా బేసిక్ బుక్ తీసుకుని నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ మటుకు సాల్వ్ చేయండి, సరిపోతుంది రీజనింగ్ అనేది. జీకే వచ్చేసరికి లూసెంట్ జనరల్ సైన్స్ బుక్ సపరేట్ గా ఉంటుంది, జీకే బుక్ సపరేట్ గా ఉంటుంది. మీరు ఏదో ఒక బుక్ అయితే తీసుకోండి, లేదా జీకేకి ఎల్లో కలర్ అట్ట ఉన్న బుక్ ఉంటుంది మనకి జీకే బుక్, దాంట్లో జనరల్ సైన్స్ మొత్తం అన్ని కూడా కవర్ అయిపోతాయి. ఎంటీఎస్ కి అయితే మోస్ట్లీ ఆ బుక్ అయితే మీకు సరిపోతుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా మీకు కొన్ని ప్రశ్నలు అయితే అడగచ్చు మీకు జీకే రిలేటెడ్ గా. సో మీరు కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ లో నెంబర్ ఆఫ్ ఫ్రీ వెబ్సైట్స్ అయితే అందుబాటులో ఉంటాయి, వాటిలో ఏదో ఒకటి ఫాలో అవ్వండి. తెలుగు మీడియం కి అయితే ప్రాపర్ బుక్స్ అయితే ఉండవు, మీకు అథమెటిక్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు కూడా ఉంటుంది, రీజనింగ్ కూడా తెలుగు లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఓకే, సో మీకు తెలుగు మీడియం కి అయితే మీకు హైటెక్ విజయరాశం కానీ లేదా మనకి ఏదైనా పబ్లికేషన్స్ బుక్ అనేది ప్రాపర్ గా ఉండదు, మీరు ఏదో ఒకటి అయితే ప్రిఫర్ చేయండి తెలుగు మీడియం కి సంబంధించి. ఓకే, లేదా ఎన్సీఆర్టీ బుక్స్ కానీ లేదా ఎస్సీఆర్టీ 6th 10th క్లాస్ బుక్స్ కానీ అవి ప్రిపేర్ అయినా మీకు అయితే సరిపోతుంది. మన ఛానల్లో ఆల్రెడీ కొంత ప్రీవియస్ గా స్ట్రాటజీ కేర్ తరఫున కొన్ని పీడిఎఫ్స్ కూడా మనకి వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక చూడండి. ప్రీవియస్ పేపర్స్ కానీ ఎంటీఎస్ జరిగినప్పుడు మనకి ఏ రోజు ఆ రోజు రివ్యూ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. లాస్ట్ టైం చాలా మంది స్టూడెంట్స్ అయితే బెనిఫిట్ అయితే పొందారు, కుదిరితే ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ గతంలో ఎంటీఎస్ రైల్వేకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ వీడియోస్ అయితే మీరు ఒకసారి ఫాలో అవ్వండి. ఇంకా కుదిరితే కనుక మళ్ళీ కూడా వీడియోస్ అనేవి అయితే మీకు చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించి సిలబస్ కి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది. ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి అన్న దాని మీద సీజీఎల్ కానీ ఎంటీఎస్ కానీ కంప్లీట్ సిరీస్ వీడియోస్ అయితే రీసెంట్ గా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి మీకు డౌట్ ఉంటే కనుక. ఓకే, వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను, యూజ్ అయితే కనుక వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ లో మన వీడియోస్ అయితే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. మీరు పీడిఎఫ్ బై చేయాలనుకుంటే అక్కడ నుండి మీరు ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేయండి, స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ అని ఉంటాయి, అక్కడ నుండి మీరు అయితే బై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.